హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ యానివర్సరీ. యూ టూ, సేమ్ టు యూ. సో ఇప్పుడు బాబా టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి కోరమంగలలో ఈ ఫుడ్ క్యాఫేస్ చాలా బాగుంటాయి కదా, సో ఒకసారి అక్కడ చూద్దామని అనుకుంటున్నాం. ఎనీవేస్ వీక్ డే కూడా కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. నా వాయిస్ చేంజ్ అయింది కదా, తెలుస్తుందా? సో ఇది మా 11th యానివర్సరీ అండ్ మేము ఎవ్రీ టైమ్ యానివర్సరీకి టెంపుల్కి వెళ్తాం, బాబా టెంపుల్కి. సో అలా మేము బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం పొంగల్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళి పొంగల్ తినేస్తాం ఎవ్రీ యానివర్సరీ, ఇట్స్ లైక్ రిచువల్ అనమాట. ఇట్ వాజ్ అ వీక్ డే, వీకెండ్. ఇది జస్ట్ లోఫ్ అనేసి ఒక క్యాఫే ఇన్ కోరమంగల. ఒకసారి సాటర్డే సండే యూకిని తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాం. ఇట్ వాజ్ సో క్రౌడెడ్, అస్సలు టేబుల్ దొరకలేదు. ఇట్ వాజ్ ఓకే, నాట్ దట్ గ్రేట్. Pancake was also not that tasty. It's a one-time visit because different kinds of breads, కోరియన్ బన్స్ అని అలాంటివి ఉన్నాయి. కొంచెం కోరియన్ బన్స్ బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ కొరియన్ బన్స్ అని అలాంటి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అంతే, మళ్ళీ మళ్ళీ వెళ్ళే అంత గొప్పగా అయితే లేదు. సో అటు నుంచి మేము వెళ్ళాం మాల్ ఆఫ్ ఏషియా. ఓ మై గాడ్, ఇట్స్ టూ ఫార్, బట్ స్టిల్ నేను అడిగాను. సో యానివర్సరీ కదా, తను నో అనలేకపోయాడు అనమాట. చాలా దూరం అది, యు ఆల్ నో, బెంగళూరులో ఉంటే బనేర్కట రోడ్ నుంచి మాల్ ఆఫ్ ఏషియాకి ఎంత దూరము. ఇట్స్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఏషియా అండ్ ఎప్పటి నుంచి అది ఓపెన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఈ డిస్టెన్స్కి ఆ ట్రాఫిక్కి అండ్ సాటర్డే సండే ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ వెళ్ళడానికి. అందుకని థర్స్డే కాబట్టి వీ థాట్ క్రౌడ్ ఉండదు అని. యూకిన్ తీసుకురాలేదు, అత్తయ్య గారు ఇంట్లో ఉన్నారనమాట. సో అందుకని యూకిన్ అత్తయ్య గారికి అప్పు చెప్పేసి మేము వచ్చేసాం. చాలా చాలా బాగుంది మాల్. ఓ మై గాడ్, ఇట్స్ హ్యూజ్, హ్యూజ్ అంటే హ్యూజ్. అసలు ఇదైతే చాలా చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎక్కువ ఇట్స్ లైక్ డియోర్ కూడా ఉండింది, కోచ్, లూయీ విటాన్, మైకిల్ కోర్ ఉంది, లూయీ విటాన్ లేదనుకుంటా. సో ఇలా ఈ మనకి ఇప్పటిదాకా మాల్స్లో లేని బ్రాండ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కనకపుర ఫోరం మాల్లో కూడా చాలా మట్టుకున్నాయి కానీ, బట్ ఇక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అండ్ అక్కడ నేను బోబా టీ తీసుకున్నాను బికాజ్ ఐ లవ్ బోబా టీ. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ వీక్ డే కదా, పాపం తనకు మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యాడు. సో ఐ వాజ్ లైక్ 1 hour నేను అక్కడే తనతో పట్టు కూర్చొని తను మీటింగ్ అటెండ్ అవుతున్నాడు, నేను టీ తాగుతూ తనని అటెండ్ అవుతున్నాను. ఇట్ వాజ్ నైస్, ఇట్స్ మాచా టీ అనమాట, బాగుండింది. అండ్ మేము కొంచెం విండో షాపింగ్ చేసాం బికాస్ షాపింగ్ ప్లాన్, నాకు షాపింగ్ ఏం చేయాలనిపించలేదు. ఫైనలీ చా హాంకాంగ్ ఈటరీ దగ్గర తిన్నామన్నమాట. ఇట్ వాజ్ గుడ్, చాలా మైల్డ్, స్పైస్, సోయా సాస్, వెనిగర్ ఇలాంటివి ఏవి ఓవర్గా లేకుండా చాలా టేస్టీగా అనిపించాయి. ప్రైజెస్ వర్ ఆల్సో వెరీ రీజనబుల్. ద థింగ్ ఈజ్ క్వాంటిటీస్ చాలా కొంచెం వచ్చాయి, బట్ ఐ ఫెల్ట్ ఇద్దరికి ఇంత చాలు అనిపిస్తుంది. ఎక్కువ ఎక్కువ వచ్చినా కూడా అది వేస్ట్ చేయడమే అవుతుంది ఫుడ్. అండ్ మేము ఇది తీసుకున్నాం బికాస్ షిన్చాన్లో నేను చాలాసార్లు చూశానన్నమాట. ఇది షిన్చాన్ ఎప్పుడు ఇవి తింటూ టీవీ చూస్తూ ఉంటాడు, వాడికి ఇష్టమైన పవర్ సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట, అది చూస్తుంటాడు. అండ్ మేము ఈ డంప్లింగ్స్ తీసుకున్నాము అండ్ ఇంకొంటి ఈ చికెన్ స్టార్టర్ తీసుకున్నాము అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు తను, ప్రాన్ రైస్ తీసుకున్నాడు తను. నేను నాకు ఈ డంప్లింగ్స్ దగ్గరికే అయిపోయింది నా పని. సూప్ వాజ్ సో టేస్టీ. యూజువలీ ఈ కైండ్ ఆఫ్ క్విజిన్ దగ్గర చాలా మటుకు ఈ సోయా సాస్ ఇవి ఎక్కువ ఉంటాయి, బట్ దిస్ వాజ్ వెరీ గుడ్. మాల్ 1 time విజిట్ ఫర్ ష్యూర్. అండ్ ఈ కేక్ నా ఫ్రెండ్ ఇక్కడ రష్మి అని కేక్ బేకర్ అనమాట తను, తను నాకు చేసింది. అండ్ దిస్ వాజ్ అ సర్ప్రైజ్. అది ఎంత క్యూట్గా ఉంది కదా. Happy anniversary to you. Happy anniversary. Auntie. Happy anniversary to Auntie Uncle. అండ్ మాకు ఇక్కడ దగ్గర ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని పిలిచి కేక్ కటింగ్ చేసుకున్నాము చిన్న పిల్లల్లాగా. ఇట్ వాజ్ ఫన్. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఎంత పెద్దగైనా చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడే ఎందుకో ఎంత పెద్దగైనా వీ కెన్ డూ ఇట్. సో ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.